తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీలు, బీసీ విద్యార్థులారా, మెడికల్ ఎంబీబీఎస్ సీట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి బీసీ విద్యార్థులారా, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని చెప్పి 10% ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం వాదోపవాదనలు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి అఫిడవిట్ వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే కామారెడ్డి కార్డు ఉన్నటువంటి ప్రజలారా, బీసీ బిడ్డలారా, ఏంది ఇప్పుడు ఆయనని గెలిపించిన తర్వాత ఆయన ఏం చెప్తాను అంటే ఇక్కడ ఉన్న బీసీల నోట్లే మట్టిపోయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు కూడా వీళ్ళ నోట్లో మట్టిపోయండి అని చెప్పి వెంకటరమణారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ సంగతి, ఆ వ్యవహారం అంతా చూద్దాం. కామారెడ్డిలో జరిగినటువంటి, కామారెడ్డి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి ప్రభుత్వం కూడా అట్లా స్పందించడం, ప్రభుత్వం కూడా ఇప్పుడు దారుణాతి దారుణమైనటువంటి 10% అని చెప్పింది సుప్రీంకోర్టు. 10% అంటే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? కానీ ఇదే ఏపీలో మాత్రం హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు స్టే పెట్టింది దాని మీద, ఇవాళ వద్దా అనేటువంటి అంశం మీద స్టే పెట్టింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అప్డేట్ ఇది. ఇది ఈ బిడ్డల్ని మోసగించడం అనేటువంటిది ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్యామ్ ఇన్ టు లైట్ బై ఇంప్లిమెంటింగ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 2019. ద సెంటర్ హ్యాస్ అసైన్డ్ ద సీట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫ్రమ్ 1 to 10% యాజ్ పర్ దేర్ పాపులేషన్ అండ్ అడెక్వేట్ రిప్రజెంటేషన్. ఓన్లీ 10 states ఇన్ ఇండియా హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టిల్ డేట్. ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంది కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే. ఇక్కడ అంటిల్ 2023 సూపర్ న్యూమరీ సీట్స్ వార్ క్రియేటెడ్ టు ఇంక్లూడ్ ఈడబ్ల్యూఎస్ కోటా. ఈడబ్ల్యూఎస్ కోటాను భర్తీ చేయడం కోసం సపరేట్ గా పోస్టులు, ఏది సీట్లు క్రియేట్ చేసి ఆ సీట్లను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ అట్లా కాదట. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు ఏమంటున్నారు అంటే మొత్తం ఉన్న సీట్లలోంచి ఈడబ్ల్యూఎస్ 10% కోటా మా రెడ్డోల పిల్లలకి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. తద్వారా జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఏ టోటల్ ఆఫ్ 100 సీట్లు ఉంటే అందులో 10% ఎక్స్ట్రా సీట్లు ఏది సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినప్పుడు 100 ఉంటే దాన్ని 110 చేసేటోళ్ళు, 110 చేసి ఆ 10 సీట్లను వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. అప్పుడు వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం కాకపోతుండే. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ మనం ఒకసారి చూస్తే కేటగిరీ ఎస్సీ కేటగిరీకి 15% అయితే మొత్తం 5184 పోస్టులు ఉంటే కేటగిరీలో ఎస్సీ వాళ్ళకి 699 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 466, బీసీఏ వాళ్ళకి 326, బీసీబి వాళ్ళకి 466, బీసీసి వాళ్ళకి 46, బీసీడి వాళ్ళకి 326, బీసీఈ వాళ్ళకు 186, ఓపెన్ కేటగిరీకి సంబంధించి 2145 ఉంటే ఈడబ్ల్యూఎస్కి 200 సీట్లు వస్తాయి. ఇది ఫిక్స్. ఎస్. అయితే మైనారిటీ వాళ్ళకు కూడా 320 సీట్లు వస్తాయి. ఇది ఫిక్స్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది హెచ్సీ సస్పెండ్స్ ఏపీ గౌట్ ఆర్డర్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. ఇక్కడ ఎంత దుర్మార్గంగా జరుగుతుంది, అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం ఎన్ఎంసి ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీలోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేట్ కాలేజీలోని సగం కన్వీనర్ కోటా సీట్లో 10% ఈడబ్ల్యూఎస్ కు. ఇప్పటి వరకు 7 కాలేజీలో 103 సీట్లు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకు మన నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. క్వశ్చన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ టు ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద క్రైటేరియా ఆఫ్ ఫిక్సింగ్ 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇన్ తెలంగాణ? ద సెంటర్ హాస్ టోల్డ్ టు గివ్ రేంజ్ ఫ్రమ్ ఏ మినిమం 1 to maximum 10%, నాట్ 10%. ఏ క్రైటీరియా ప్రకారము 10% ఇస్తున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభానే 6.98% ఈడబ్ల్యూ ఓసీలు ఉంటే అందులో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు 1 or 2% మాత్రమే. కానీ మీరు ఇక్కడ 10% ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి కాదు ఇది, ముఖ్యమంత్రి గారు ఇది చాలా సీరియస్ అంశం. మా బీసీల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుండదు. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. యాజ్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ ఎనీ కమిటీ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఏదైనా కమిటీ వేసిరా మీరు? ఏ కమిటీ లేదు.
కాదు, మనుషులే ఇప్పుడు జనాభానే 10% లేదు, 10% లేని జనాభాకు 10% ఎట్లు ఇస్తారు? తర్వాత ఉన్నదే 7 ఎంత శాతం? 6.98% అంటే 7% అనుకో, ఒకవేళ అనుకుందాం 7% అనుకుంటే 7% ఉన్న వాళ్ళకి 10%, తర్వాత 7% మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వర్తించడం ఎంత ఎంత మంది ఉంటారు? 1.6% అగ్రవర్ణ పేదలకు 100% కామారెడ్డి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, వెంకటరమణ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే తన రెడ్డి సామ్రాజ్యం కోసం, వాళ్ళ పిల్లల కోసం హైకోర్టులో పిటిషన్ వేసి మన పిల్లల గిన్నెల్లోంచి అన్నం ఎత్తుకుపోయి ఇప్పుడు వాళ్ళకి పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ మరి ఏ కమిటీ వేసారు? ఏది అనంతరామన్ కమిషన్ లెక్క, లేకపోతే మురళీధర్ కమిషన్ లెక్క, ఏమన్నా వేసిరా? బీసీలకు వేసినట్టుగా ఏలే అందా స్వప్నం వాళ్ళకి తీసి పెడతారు. అప్ టు 10% అంటే 10% ఎట్లా ఇస్తారు మీరు? ద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఆర్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ద స్టేట్స్ డెమోగ్రఫీ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఈచ్ స్టేట్ ఆర్ కన్సిడర్డ్ అండ్ గివెన్ డిఫరెంట్లీ ఇన్ ద స్టేట్. ఎగ్జాంపుల్ పంజాబ్ ఎస్టీలకు 32% రిజర్వేషన్ ఇస్తుంది, ఎస్టీలకు 0. బట్ వై దేర్ ఇస్ ఏ ఈక్వల్ కోటా ఫర్ 10% ఆఫ్ రిజర్వేషన్? ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏమో పంజాబు ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే అక్కడ ఎస్సీల జనాభా ఎక్కువ, అక్కడ ఎస్టీ లేరు కాబట్టి 0. మరి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో 15% ఇస్తా ఉన్నారు ఎస్సీల కోటా. మరి దేశమంతా ఈడబ్ల్యూఎస్ 10% ఎట్లు ఇస్తారు నాకు అర్థం కాలే. అక్కడ లేనప్పుడు ఎక్కడ ఎట్లు ఇస్తారా? అక్కడ పబ్లికే లేరనుకో, ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది తమిళనాడులో 3%, మీ 3% ఉన్నారా మీరు, మాకు అక్కరే లేదని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ కోటాను మేము అమలు చేయమని పక్కకు బారేసిందా? మరి ఏంది ఇది, దీని కథ? బీసీ ప్రజలారా, వీళ్ళంతా ఒక్కటే, వాళ్ళ ప్రయోజనాల కోసం పాటు పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. రిజర్వేషన్స్ ఆర్ మీన్ టు బి ప్రొవైడెడ్ యట్ టు ప్రొటెక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. బట్ హియర్ ద అప్పర్ క్యాస్ట్ ఆర్ హావింగ్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్స్ప్లాయిటింగ్ ద లోయర్ క్యాస్టెస్. చిన్నవాని పేదోని బువ్వ గుంజుకొని పెద్దోనికి దినబెట్టేది ఈడబ్ల్యూఎస్ కోట. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వద్దని మేము అనట్లేదు, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఇవ్వాలి. 1.5% సీట్లు మాత్రమే వాళ్ళకి రావాలి. కానీ ఇలా ఎంబీబీఎస్ సీట్లలో బీసీల బిడ్డల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ సీట్లను ఎత్తకపోతా ఉన్నారు వీళ్ళంతా కలిసి. దానికి వెంకటరమణారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ నాయకుడు, అందుకే గెలిపించుకురు కామారెడ్డి ప్రజలు. ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై బీసీస్ విత్ 50% క్యాప్. ఇందిరా సహాని కేసుకు సంబంధించి ఇగో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు, 50% దాటొద్దు. ఇక్కడ మాత్రం మీరు ఎంతైనా తీసుకుపోరు, పెద్దోళ్ళ పిల్లలు ఎంతైనా బతుకురు, ఎంతైనా చేయరు. ద కాన్స్టిట్యూషన్ డైరెక్టెడ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ దేర్ పాపులేషన్ ఓన్లీ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్. ద బీసీస్ ఇస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అబౌ డైరెక్షన్. The total reservation of SC, ST, BC must not be exceed 50% according to the Indira Sahani case. Supreme Court entry, Indira Sahani case lo 50% daatoddandi, rajyanganglo kuda ledu 50% daatoddani. Supreme Court baaga ibbandi aitha untadi BC laku reservation perugutha unte. Example, let us consider as a state called A. ద స్టేట్ ఏ హ్యాస్ 20% ఆఫ్ ఎస్సీస్ ఉన్నారనుకో, 20% ఆఫ్ ఎస్టీలు ఉన్నారనుకో, 50% ఆఫ్ బీసీలు ఉన్నారనుకో, ఈ బీసీలకు 10%ఏనా మరి? ఇప్పుడు ఒక స్టేట్ లో 20% ఎస్సీలు ఉండి 20% ఎస్టీలు ఉన్నారనుకో, ఆడ 50% బీసీలు ఉన్నారనుకో, మరి బీసీలకు 10%ఏనా అడగా? 50% క్యాప్ దాటొద్దంటే యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఎస్సీ గెట్స్ 20%, ఎస్టీ గెట్స్ 20% రిజర్వేషన్ బికాస్ ఆఫ్ ద 50% క్యాప్. ద బీసీస్ కెన్ గెట్ మాక్సిమం ఆఫ్ 10% రిజర్వేషన్ ఓన్లీ. ఇది మోసం, ఇది దగ, ఇది కుట్ర, ఇది బీసీ విద్యార్థుల పైన భవిష్యత్తులో బీసీ వాడు డాక్టర్ కాకుండా చేసేటువంటి కుట్ర ఇదంతా. ఏది కూడా కాకుండా ఉద్యోగాలు గానీ, తర్వాత ఇక్కడ విద్య గానీ. ఫ్రమ్ ద అబోవ్ వి కెన్ కంక్లూడ్ దట్ 50% ఆఫ్ బీసీ గెట్స్ 10% ఆఫ్ రిజర్వేషన్ అండ్ 5% ఈడబ్ల్యూఎస్ గెట్ 10% రిజర్వేషన్. చూడుగా ఇది ఎట్లా జస్టిస్ అవుతుంది? 50% ఉన్నటువంటి బీసీలకు 10% రిజర్వేషన్ ఈ లెక్క ప్రకారము, 5% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్. ఇది మోసం ప్రజలారా. మనం గొంతు విప్పకపోతే, మనము నేను చెప్తా ఉన్నా, ఇది బీసీలకు అన్యాయం జరిగితే ఎంబీబీఎస్ సీట్లలో, బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా మీది ఇచ్చుకుంటూ పోతారు. టెన్ పర్సెంటేజ్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.